మిస్టర్ ప్రసాద్, విద్యార్థుల మీద లాఠీ చార్జి చేసి మీరు చాలా పొరపాటు చేశారు. నడి బజార్ లో వాళ్ళు రౌడీజం చలాయించారు. ఒక నిండి చూడాలని ఆసుపత్రికి వెళ్ళలేకుండా అడ్డుపడ్డారు. మన పోలీసులే రాళ్లతో కొట్టారు. అలాంటి పరిస్థితుల్లో అంతకంటే నన్ను ఏం చేయమంటారు సార్? పరిస్థితులు ఏమైనా కావచ్చు, కానీ మినిస్టర్ గారు, ఐజీ గారు నన్ను పిలిచి విద్యార్థుల మీద ఎందుకు లాఠీ చార్జి చేశారని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? గాయాలతో ఆసుపత్రిలో పడే వాళ్ళ పోలీసుల గురించి ఎవరు ఎంక్వైరీ చేయరా సార్? జవాబు చెప్పాల్సిన మనకి ప్రశ్నించే అధికారం లేదు. ఇదే న్యాయం సార్? పోలీసుల ప్రాణాలకు విలువ లేదా? వాళ్ళు మాత్రం మనుషులు కారా? నా కింది ఉద్యోగాలను కాపాడవలసిన బాధ్యత నాది కాదా? చెప్పండి సార్. మిస్టర్ ప్రసాద్, ప్రజాప్రతినిధులు అయ్యింది, మంచి ప్రవర్తన లేని కుర్రవాణ్ణి మళ్లీ కాలేజీలో చేర్చుకుని అడగటం నీకు న్యాయమేనా? అవుననుకోండి, కానీ చూడండి ప్రిన్సిపాల్ గారు, నీకు తెలియంది కాదు, ప్రస్తుతం ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది డబ్బు. మీరు గనక కుర్రాన్ని చేర్చుకోకపోతే ఈ కాలేజీకి ఎదురుగ్గా ఇంకో కాలేజీ కట్టించేస్తాడు వాళ్ళ అన్న. చేత ఎందుకు వచ్చిన గొడవ ఈసారి చేర్చేసుకోండి. నీకు అంతగా అతని మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసి ఇస్తాను, తీసుకుని వెళ్ళి వేరే కాలేజీలో చేర్పించుకోండి. చెప్తాం. మీరు మాత్రం ఏం చేస్తారులేండి, పాపం మీరు చాలా బాధల్లో ఉన్నారు. భార్య చూస్తే పెద్ద రోగం వచ్చి జనరల్ హాస్పిటల్లో ఉంది, కుర్రాళ్ళు చెరో స్కూల్లోనూ చదువుతున్నారు. మరి అలాంటప్పుడు మిమ్మల్ని హఠాత్తుగా ఏ శ్రీకాకుళమో పంపించేస్తే అంత గందరగోళం అయిపోద్ది. శ్రీకాకుళానిక నేను ఎందుకు వెళ్తాను? ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళాలి కదండి, కానీ ఆ కుర్రాన్ని చేర్చేసుకుంటే ఏ గొడవలు ఉండవండి. అధికారం చేతిలో ఉన్న మీరు నన్ను ఎక్కడికైనా పంపించేయగలరేమో, కానీ నా చేత మళ్ళీ ఆ కుర్రవాణ్ణి లోపలికి రప్పించడం మీ వల్ల కాదు. దయచేసి వెళ్ళండి. అబ్బా, ఊరంటే అడగమోకండి. మేస్తారు, మీకు నేను ప్రపంచ జ్ఞానం బోధించగలనా? వస్తాను. మేస్తారు, శ్రీకాకుళం రైల్లోనూ వెళ్ళొచ్చు, బస్సులోనూ వెళ్ళొచ్చు, లారీలో కూడా వెళ్ళొచ్చు. హలో రారా, కెమిస్ట్రీ కార్డు ఇవ్వలేదా? ప్రొఫెసర్ రాలేదుగా. మేము అంతా ఇచ్చేసి వస్తున్నా. ప్రొఫెసర్ గారు ల్యాబ్ లో ఉన్నారు. నువ్వు ఇచ్చేసిరా, నేను ఇంటి ఉంటా. ఓకే, బాయ్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.